ఎన్నికల వేడి మొదలైపోయింది, ఎలా ఉండబోతోందంటారు ఈసారి సమరం? సరే, ఎండాకాలం కూడా వచ్చింది కనుక కొద్దిగా ఒకదానికి ఒకటి తోడైనట్టునే. కానీ నా ఉద్దేశంలో మీరు మాట్లాడుతున్నది మనం ఈ ప్రసక్తి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అనుకుంటున్నాను. అంటే తెలంగాణది డిఫరెంట్, తెలంగాణలో కూడా ఎన్నికల వేడి ఉన్న మాట నుంచి కానీ ఎక్కువగా ఇవాళంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నడుస్తున్నాయి రాజకీయాలని. కానీ నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్లో 2014 జూన్ నుంచే ఈ ఎన్నికల వేడి మొదలైనట్టు అనిపిస్తుంది. 2014 ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణం నుంచి, ఓకే, వీలైతే ఆ ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి అని కూడా చెప్పచ్చు. ఎందుకని సార్? అప్పటి నుంచి చూడండి, మీరు ఎప్పుడన్నా అది ఆ ఎన్నికల వేడి వాళ్ళు రాజేస్తూనే ఉన్నారు. వాళ్ళు పార్టీలు, రాజకీయ పార్టీలు. దానికి కారణం ఏంటంటే తమిళనాడులో లాగా రెండే రెండు పార్టీలు అవటం, మిగతా పార్టీలు అసలు నామకే వాస్తేగా మారిపోవటం. ఇప్పుడు కాంగ్రెస్ ఉందనుకోండి, భారతీయ జనతా పార్టీ, అది కొన్నాళ్ళేమో ఏదో మిత్రపక్షంగా కొన్నాళ్ళు ఉన్న మాట నిజమైనా కూడా నామ మాత్రం పెద్ద ఎక్కువ ఏదో చెప్పుకోదగ్గంత సంఖ్యలో వాళ్ళ సంఖ్యాబలం శాసనసభలో లేదు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఇప్పుడు మామూలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అండి రకరకాల వాళ్ళు ఉండేవాళ్ళు, ఎంఐఎం అని, లేకపోతే సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఎవరో ఒకళ్ళు ఉండేవాడు. ఒక మధ్యలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, రెండింటి మధ్య టగ్ ఆఫ్ వార్గా వాదం జరుగుతున్నప్పుడు, ఏదైనా జరిగినప్పుడు కల్పించుకొని మాట్లాడటానికి ఏదైనా ఉన్నటువంటి ఎవరైనా చేసి సభా బహిష్కరణ అంటారు సారా, తీర్మానం పెట్టి వీళ్ళందరినీ సభ నుంచి 2 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు, చాలా సందర్భాల్లో ఈ మధ్యలో కూర్చున్న వాళ్ళు కాదండి, ఏదో వాళ్ళు వేడిలో అన్నమాట నిజే, కానీ వాటిని కాస్త నిండు మనసుతో పెద్ద మనసుతో క్షమించి కాస్త మళ్ళీ వాళ్ళని ఎలా చేయండి అంటాం, ఆ స్పీకర్ దానికి ఒప్పుకోవటం, ఇలా జరిగేది. ఓకే, ఇవాళ అలా చెప్పగలిగిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఉన్న ఒక మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉండిపోయింది. ఇక ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. మొదటి కొన్నాళ్ళు అట్లా నడిచింది. తర్వాత అసలు మిత్రపక్షంగా అసలు వైరిపక్షంగా మారిపోయే టైంకి వీళ్ళు అసలు నిర్ణయం తీసుకున్నారు, అసలు మేము అసెంబ్లీకి పోవని చెప్పి వైసీపీ నిర్ణయం. ఓకే, ఇంకేముంది, అది మొదట్లోనే కనుక అది ఆ పద్ధతిగా నడిచే వ్యవహారం ఉన్నట్టయితే అసెంబ్లీ తీర్థంలో ఇంకో రకంగా ఉండేవి. సరే, అసెంబ్లీ కాదు, బయట ఇంట బయట కూడా ఎప్పుడు కూడా పోటాపోటీ కాటాకుస్తీలాగానే నడిచింది వైసీపీ టీడీపీ మధ్య. అందువల్ల నేను చెబుతున్నది ఏంటంటే, ఇది ఆ రెండే రెండు పార్టీలు కావటం వల్ల చాలా వేడి, అంటే వచ్చిన మరుక్షణం చేయి, అంటే అధికారంలోకి వస్తామా రామా అనుకున్న పార్టీ అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చి తీరుతా ఉన్నటువంటి పార్టీ అడుగు దూరంలో ఆగిపోవటం, ఇదే జరిగింది కదా 2014. దాంతో ఏమైందంటే అధికారంలోకి వచ్చిన పార్టీ అపనమ్మకంతో వచ్చి అధికారంలోకి వచ్చి కూర్చున్న పార్టీకి ఏంటంటే ఎప్పటికప్పుడు దాన్ని సుస్థిరం చేసుకోవడం ఎట్లా, ఈ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఎట్లా అనే పద్ధతిలో వాడిపోయినారు. ఈ అవతల పార్టీ వాళ్ళని చేజారిపోయిన అధికారాన్ని మళ్ళీ చేతిలో తీసుకోవడం ఎట్లా, ఇదే కార్యక్రమం నడిచింది ఈ 5 ఏళ్ల పాటు. ఎన్నికలు రేపు జరగబోతున్న ఎన్నికలకి 5 ఏళ్ల ప్రచారం నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. ఫస్ట్ టైం నా 40 ఏళ్ళు ఇప్పుడు అక్కడ జరిగింది అదే కదా. 5 ఏళ్ల బట్టి మీకు ఎన్నికలు ప్రతిరోజు రేపే ఎన్నిక అన్నట్టు జరిగింది. అందువల్ల ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ఎన్నికల వేడి అంటూ నాకేం కనపడలేదు. నేనైతే అలవాటు పడ్డా అక్కడ టీవీ చర్చల్లో కానీ మామూలుగా వాళ్ళు చేసే ప్రసంగాలు కానీ ఎక్కడ చూడండి, 5 ఏళ్ల బట్టి ఇంకొక కార్యక్రమం లేకుండా వైసీపీ టీడీపీ, టీడీపీ వైసీపీ, ఇద్దరి మధ్యనే వ్యవహారం నడిచింది. కాబట్టి అది మంచిదా చెడ్డదా అని నేను చెప్పను. ఎందుకంటే పొరుగున ఉన్నటువంటి తమిళనాడులో ఇదే రకమైనటువంటి పరిస్థితి, అక్కడ కూడా ఇంతే. 2 ప్రాంతీయ పార్టీలు బాగా బలంగా ఉన్న చోట జాతీయ పార్టీలకు ఉనికి ఉండదు. సాధారణంగా జరిగేది అది. అక్కడ తమిళనాడులో అంతే అయిపోయింది కదా, అక్కడ ఏమైనా భారతీయ జనతా పార్టీ ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ, అన్నీ కూడా నామకే వాస్తే ఈ ప్రాంతీయ పార్టీలకు ఏదో వాళ్ళ పంచన చేరాల్సిన అవసరంలోనే ఉన్నారు వాళ్ళు తమిళనాడులో. వాళ్ళంతా వాళ్ళ అధికారానికి వచ్చే పరిస్థితి అక్కడ పూర్తిగా పోయింది 50-60 ఏళ్ళు. ఇప్పుడు ఇక్కడ అదే పరిస్థితి వస్తుంది అన్నట్టుగా, అంటే ఇక జాతీయ పార్టీలకు ఉనికి లేదు ఈ 2 ప్రాంతీయ పార్టీలని, ఆ పరిస్థితుల్లో ఇవాళ మనం ఎన్నికలు చూడబోతున్నాం. ఓకే, ఎవ్రీ టైం కూడా ఏపీలో ఎలక్షన్స్ అంటే సార్ ఏప్రిల్ ఎండింగ్లో లేదంటే మే 1st వీక్లో అట్లుండేవి. ఈసారి 11 తారీఖే రావడానికి కారణం మోదీ ఏమన్నా కావాలని చెప్పి, అంటే చంద్రబాబుని ఓడించడం కోసం కావాలని చెప్పి ఆయన కుట్రపూరితంగా 11 తారీఖు మార్చి ఉండొచ్చా, మార్చే అవకాశం ఉందంటారా ఏమన్నా? ఒక్కటి చెప్తానండి, మా జనరల్గా రాజకీయాలు నేను అదే చెప్పింది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు ఏదైనా చేయండి నేను, అంటే ఎలా ఉందంటే ఇప్పుడు ఎవరు ఏ పని చేస్తున్నా దాని చుట్టూ రాజకీయం వచ్చేస్తుంది. ఇందుకరడు అందులో సందేహం వదలనట్టు ఆ రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు ఏ ఇష్యూ తీసుకోండి, ఎక్కడో మర్డర్ జరిగింది దాని చుట్టూ రాజకీయం. అవును, కరెక్ట్.
ఏదో హత్యా ప్రయత్నం జరిగింది దాని చుట్టూ రాజకీయం. అలాంటిది ఇంత పెద్దదాన్ని రాజకీయం చేయకుండా ఊరుకుంటారా? నేను ఒక మాట చెప్తాను, సరే ఇక్కడ తెలంగాణలో మన డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలు జరిగిన పోలింగ్ తేదీ ఏంటి తెలుసా అండి? ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ముఖ్యమంత్రికి, ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, అద్భుతమైనటువంటి ఘన విజయం సాధించిన ముఖ్యమంత్రికి ఉన్న నమ్మకాలు ప్రపంచంలో ఎవరికి ఉండవు. అమావాస్య నాడు ఎన్నిక పోలింగ్ జరిగింది. అవును, కరెక్ట్. అది కరెక్ట్ కాబట్టి మన ఇష్ట ఇష్టాలను బట్టి జరగవు. మరి ఆయన ఎంత బాధపడి ఉండాలి, బీజేపీ వాడు కావాలని చెప్పి నా నమ్మకాలు తెలిసి కూడా ఇలా పెట్టారని చెప్పి ఏమైంది ఆయనకి? ఆయన నమ్మకాలకు విరుద్ధంగా అమావాస్య నాడు పోలింగ్ పెట్టినా ఆయన అనుకున్న విధంగానే విజయం సాధించగలిగాడు. కాబట్టి అండి, అసలు నమ్మకాలు వదిలిపెట్టమని నేను చెప్పను. ఎవరి నమ్మకాలు వాళ్ళు నాకు లేనంత మాత్రం మిగతా వాళ్ళని నమ్మకాలు పెట్టుకోవద్దని నేను అన్ను. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఇష్యూ రాగానే దాని చుట్టూ మీరు ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు ఏమన్నా చంద్రబాబుని ఇబ్బందులు పెట్టారా ఇది అని ఇవన్నీ ఒక అంటారు చూస్తారా ఉంటాయి. ఒక మాట చెప్పినప్పుడు కొద్దిగా అటుపక్క ఇటుపక్క కలిసినాయి అనుకోండి, నిజమే అని నమ్మేవాళ్ళు కూడా ఉంటారు మీరు చెప్పిన దాన్ని. ఆయన ఇబ్బంది, ఎందుకంటే ఆయన ఇబ్బంది పెట్టడానికే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తారని ఎన్నికల ప్రకటన ముందు కూడా అదే కదా వాళ్ళ ఇద్దరు మధ్య చెప్తా కదా. ఆయనకేమి సహాయం చేయట్లేదు, డబ్బులు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వట్లేదు, అష్టదిగ్బంధనం చేసి పారేశారు, కాళ్ళు చేతులు కట్టి కబడ్డీ ఆడమంటున్నారు, ఎలా ఆడతాడు, ఇలా ఇవే కదా జరిగింది చర్చ అంతా కూడా. వాళ్ళు ఎప్పుడైతే మిత్రులుగా ఉన్నవాళ్ళు వైరి శిబిరాలుగా మారిపోయినారో మరుసటి రోజు నుంచి ఇదే గోళ వాళ్ళిద్దరి మధ్య. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నది నేను సమర్థిస్తూ చెప్పలేకపోయినా జనం అనుకోవటానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు ఎన్నికలు ముందుకు రావడం అనేది ఎవరికైనా లాభం చేకూర్చే అవకాశం ఉందంటారా సార్? ఒక్కటి బహుశా నేను అనుకోవటం ఏంటంటే దీంట్లో ఎన్నికలు ముందు రావటమే కాదండి, ఇంకోటి కూడా చేశారు వాళ్ళు. అంటే నామినేషన్ల పర్వం ఓకే 18 25కి అయిపోతుంది, 25 తర్వాత ఎన్నాడు ఇచ్చారు 15 రోజుల లోపల ఎలక్షన్స్. అవును, కరెక్ట్. దీనివల్ల మీకు వాళ్ళకు ప్రయోజనం ఉంటుందా లేదా కానీ మీకు నాకైతే ప్రయోజనం ఉంది. ఏంటంటే మీరు ఈ ప్రశ్నలు ఎక్కువ లేకపోతే 4 రోజులు చేసేవాళ్ళు ఈ ఇంటర్వ్యూలు, మీరు కనీసం 15 రోజులకు మీరు క్లుప్తం చేస్తారు దాన్ని. నేను నన్ను నిద్రపోనివ్వకుండా 4 రోజులు నేను పనిచేయాలి, ఆ అవస్థ నాకు తప్పింది. కాబట్టి వాళ్ళు అన్నిటికంటే ఈ టీవీ చూస్తున్న వాళ్ళు వీళ్ళు వాళ్ళ అవస్థలు కూడా తగ్గినాయి. ఎందుకంటే 4 రోజుల పాటు ఈ ప్రచారం ఉదయించి సాయంత్రం దాకా 10:30కి వాళ్ళు మైకులు కట్టేమన్నా కూడా భరించాల్సిందే కదా, ఈ నిత్య సందర్భం చూడాలి కదా. సో ఆ మేరకు ప్రజలకు కొంత ఉపశమనం జరిగింది. అసలు గమ్మతే అంటే గుడ్డిలో మెల్ల అంటారు చూస్తారా, ఈ రాజకీయ పార్టీ వాళ్ళకు కూడా మేలు జరిగింది. లేకపోతే వీడు 4 రోజులు వీళ్ళందరినీ మొయ్యాలి. ప్రతిరోజు ఏదో ఒకటి, ఇప్పుడు వాళ్ళ చదువు 1000 మందో 500 మందో ప్రతి వాడికి ఒక కార్యకర్తలు ఉంటారు కదా. అవునవును, వీళ్ళందరి తిండ్లు తిప్పలు వ్యవహారాలు వాళ్ళ బేటాలు అవన్నీ చూడాలి వాళ్ళు. కరెక్ట్. కాబట్టి వాళ్ళు కూడా ఆ మేరకు సుఖపడ్డారని అనుకోవాలి. కాబట్టి ఏ తర్వాత ఇది జరిగింది మనకు మేలుకే అని నేను అనుకుంటున్నాను. మంచి లాజికల్ ఆన్సర్ చెప్పారు సార్. నేను అన్నది ఏంటంటే రెండిట్లో ఏ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అని అడుగుతున్నాను. ఒక్కటి అధికారంలో ఉన్న పార్టీకి ఈ 4 ఏళ్ల బట్టి వాళ్ళకి కాస్త వెసులుబాటు ఎక్కువ కదండి. ఎప్పుడైనా సరే గ్రౌండ్లో అన్ఈవెన్ గ్రౌండ్లో అది ఒక చోట జరుగుతాయండి. ఇప్పుడు ఫుట్బాల్ ఆడాల్సిన చోట వాళ్ళు గోల్ కొట్టాల్సిన చోట గోతులు గీతులు వ్యవహారం ఉందనుకోండి, రెండో పార్టీ వాళ్ళకి మంచిగా మైదానం ఉందనుకోండి, వాళ్ళకి ఇబ్బంది. నేను కాదంటారా, అది ఉండి మరి ఎవరేం చేయలేదు. అది ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటుంది కదా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఏదో ఒకటి దాని పేరు తాత్కాలిక ప్రభుత్వం అండి, ఇంకో ఆపద్ధర్మ ప్రభుత్వం అండి, ఒక ప్రభుత్వం అంటూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంటుంది. కానీ దాన్ని మనం ఇప్పుడు ఏం చేయలేము, రాజ్యాంగం ఇచ్చినటువంటిది ఏ ప్రభుత్వం లేకుండా ఏ గవర్నర్ రూల్ పెట్టాలి. కాబట్టి కొంత వెసులుబాటు ఉండేది అధికార పక్షానికి. ఇవాళ కేంద్రంలో కూడా అంతే కదా, కేంద్రంలో కూడా మోడీ గారికి మిగతా పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద కొంత వెసులుబాటు ఉంటుంది. చివరిదాకా వాళ్ళంతా ఎలక్షన్ నిబంధనల ప్రకారం అధికార యంత్రాంగం అంతా పనిచేస్తారో పనిచేయరో అవన్నీ చాలా ఉన్నాయి. కానీ కొంతమేరకు మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఈవిడ కేంద్రానికి పనిచేయాలన్న భయంతో పనిచేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అధికారులు. కాబట్టి కొంత వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది ప్రతిపక్షాలకు సహజంగానే. కానీ ఒక్కటి ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే అమితమి తేల్చుకోవడానికి టైం తక్కువ ఉందనుకోండి, లేకపోతే ఒక ఇన్ని 4 రోజులు 15 రోజులు లాగిచ్చారనుకోండి ఈ ప్రచారం, మొదట్లో ఉన్న ఉద్ధృతం వేడి తగ్గి ఈ లోపల ఏదో అనుకోని సంఘటన ఏదైనా జరిగి మొత్తం అంతా మళ్ళీపోయింది అనుకోండి, రాజీవ్ గాంధీ మాత్రం మాకు కొన్ని తెలుసు కదా. దాంతో ఏంటంటే ఈనాడు బట్టి చేసిన శ్రమ అంతా ఎడిపోతుందో కూడా తెలియదు. సడన్గా ప్రజాభిప్రాయం ఇంకోవైపు మళ్ళీ అవకాశం. కాబట్టి
నేను అనుకోవటం ఏంటి, ఇది మంచిదే, ఈ ప్రచారానికి ఎన్నో పోలింగ్ తేదీకి మధ్య ఉన్నటువంటి వ్యవధానాన్ని సాధ్యమైనంత తగ్గిస్తూ పోతే మనం ఎట్టగో వీళ్ళు రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టకుండా మనం ఖర్చు తప్పదు. మరి దానికి కళ్ళెం వేయాలి కళ్ళెం వేయాలని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. వేయడానికి మనకి ఎవ్వరికీ మార్గం దొరకట్లేదు. కనీసం ఈ విధంగా ఒక 15 రోజుల పాటన్నా మనం ఆ ఖర్చును తగ్గించగలుగుతాం కదా. కాబట్టి మంచిదే అని నేను అనుకుంటున్నాను. కాకపోతే మీరు విధంగా రాజకీయ తీశారని అనుకోవచ్చు చెప్తాను. పోలింగ్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయండి? 44 రోజున ఒక మండలం పాటు మనం అందరం ఈ ఏదో ఆయన ఎవరండి తమిళ ఆయన అయ్యప్ప అయ్యప్ప స్వామి దీక్షలు పెట్టినట్టు పట్టాలి మనం. అప్పుడు మనం ఇప్పుడు ఏదో దొరికింది విశ్రాంతి అని చెప్పి నేను పర్వాలేదు తగ్గించాలని మీరు అనుకుంటున్నది కాస్త రివర్స్ అయింది. 44 రోజులు ఊహాగానాలు చేయొచ్చు కదా. అవును సార్, కరెక్ట్. వీళ్ళకి బెట్టింగ్ రాయిళ్ళకి జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళకి చిలక జ్యోతిష్యాల వాళ్ళకి సరే మీకు నాకు ఎటకు తప్పదు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మనం కాస్త విసురుబడి అంతా అక్కడ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.